చెప్పలేకపోతున్నాను. మీరు గనుక దీనికి జవాబు చెప్పకపోతే, నా కళ దాని భావం చెప్పకపోతే, మీ అందరి తలను నరికించేస్తాను అన్నాడు. భూలోకంలో ఒక్క జ్ఞాని ఉన్నాడు, ఒక శకలగాని ఉన్నాడు, ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు అని అన్నాడు. ఈ ఆజ్ఞ ఆ సైన్యాధిపతికి ఇచ్చినప్పుడు ఆ సైన్యాధిపతి పేరేం పెట్టే అభియోగం, ఈ ఆజ్ఞ పొందుకున్నవాడు చంపమని. ఆయన ఏం చేశాడంటే చంపుదామని సిద్ధపడుతుండగా జ్ఞానులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని, వాళ్ళందరినీ కూడా బంధించమని ఈయన ఆజ్ఞాపించినప్పుడు ఈ సంగతి ఇక్కడ నుండి అక్కడ నుండి చివరిగా జ్ఞానిగా ఉన్న ఆ దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు విషయం తెలిసిన వెంటనే దానియేలు ఏం చేశాడు, వెంటనే ఆ అరియోకు దగ్గరకు వెళ్ళి అసలు జరిగిన సంగతి ఏంటి, ఇంత త్వరగా ఆజ్ఞ రావడం ఏంటి అని అడిగినప్పుడు జరిగిన సంగతి అంతా నాకు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు దానియేలు అన్నాడు, నాకు కొద్ది సమయం ఇవ్వము, ఆ తర్వాత నీవు ఏదైనా చేసుకోవచ్చు, కొద్ది సమయం ఇవ్వము, నేను ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు సరే అని అతను కొద్ది సమయం ఇచ్చాడు ఆ అరియోకు అనే సైన్యాధిపతి. అప్పుడు దానియేలు ఏం చేశాడంటే తాను షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ ఇంటిలోనికి వెళ్ళి వాళ్ళకి విషయాన్ని చెప్పారు. వాళ్ళు కూడా భయపడ్డారు. భయపడిన తర్వాత దానియేలు వారితో అన్నాడు, ఈ జ్ఞానులతో కలిసి మనం నశించుకోకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. మర్మాలు ప్రార్థన ద్వారానే వస్తాయి. ఇక లేఖనం చెప్తాను, ప్రార్థనే చేయటం సంగతి నేనేం చేయాలి ఇప్పుడు? బైబిల్ వాక్యం కరెక్టా, వారు చెప్పే బోధ కరెక్టా? దానియేలు గ్రంథంలో మీరు చూడండి 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయలకును, అజనియాకును సంగతి తెలియజేస్తూ, ఇదే షద్రక్ మెషక్ అబేద్నెగో, తాను తన స్నేహితులను బబులోనులో ఉన్న తగిన జ్ఞానులతో కూడా నశిప్పకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకముందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించను. వేడుకోమన్నాడు, ప్రార్థించమన్నాడు. ఆ రాత్రి వీళ్ళ ముగ్గురు ప్రార్థిస్తున్నారు, దానియేలు కూడా ప్రార్థిస్తున్నారు. అప్పుడు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడేది. మర్మము ప్రార్థన ద్వారానే బయలుపరచబడుతుంది. ప్రార్థన లేకుండా మర్మం బయలుపరచబడదు. ప్రార్థన లేకుండా మర్మం బయటికి రాదు. ఇట్స్ ఎ ప్రేయర్, ప్రార్థన. ఓకే, ఇప్పుడు దానియేలుకి ఆ మర్మం బయలుపరచబడ్డది ప్రార్థన చేస్తున్నప్పుడు. తన ముగ్గురు స్నేహితులు వారే షద్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు ప్రార్థించారు, ఈయన ప్రార్థన చేశారు. ఆ రాత్రి దర్శనంలో దేవుడు రాజుకి ఏ కళనైతే చూపించారో ఆ కళని నాకు కలయుగా చూపించట్లే దర్శనంలో చూపిస్తున్నాడు. మీకు తెలుసా మన కాలకొక్క ఉళ్ళెం వెళ్ళడం కాదు దానియేలు పరిచయం కలుగుతున్నాడు. మీకు తెలుసా ఒళ్ళెం వెళ్ళడం గారి దగ్గరికి చాలా మంది కళ్ళకు అర్థం చెప్పమని వచ్చేవారు. ప్రవర్తన చేసేవాడు తెలుసా, నీ కళ నాకు చెప్పవద్దు అనేవాడు చాలా మందికి. ఎందుకంటే నువ్వు చెప్పే కళ నాకు చెప్తే, నేను దానికి అర్థం చెప్తే అది సరియైనదో తప్పేదో నీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ కనుక నువ్వు చెప్పే కళ అది దేవుడిచ్చిందైతే నాకు దర్శనంలో చూపిస్తా అని చాలా మందిని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కళ చెప్పకముందే ప్రవక్త ప్రార్థన చేసి దర్శనం చూసి ఆ దర్శనంలో చూసిన దాన్ని వాళ్ళను పిలిపించి కూర్చోబెట్టి నీకు కళ ఇది వచ్చింది కదా అని కళ అంతా చెప్పి దాని భావం చెప్పేవాళ్ళు. కొంతమంది అయితే ప్రవక్తలు వాళ్ళ ఒక కళను చెప్పినప్పుడు ప్రవక్త ఆ కళ కోసం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన తర్వాత దర్శనంలో వాళ్ళు చెప్పిన కళలో ఎంతో భాగం వాళ్ళు విడిచిపెట్టి చెప్పేవాళ్ళు. మర్చిపోయి ప్రవక్త దాని దర్శనంలో చూసి ఆ తర్వాత వాళ్ళు పిలిపించి నువ్వు చెప్పిన కళలో ఇదిగో 40% చెప్పినావు, 60% విడిచిపెట్టినో అని చెప్పి వాళ్ళు విడిచిపెట్టిన భాగాలు ఏంటో కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అది ఒక ప్రవక్త ద్వారా మాత్రమే సాధ్యం.
ఇంకెవడు వలన కాదండి. ప్రైజ్ హల్లెలూయా. చాలా మంది ఈరోజు కళ్ళు పట్టుకుని వస్తారు పాస్టర్స్ దగ్గరికి. పాస్టర్ గారు నాకు పలాన కళ వచ్చింది అమరుతోడే అనుకో. పాస్టర్ గారు నేను వెళ్ళాను ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాను, నేను కూర్చున్న తర్వాత చాలా మంది వచ్చి నా చుట్టూ కూర్చున్నారు అని చెప్పారు. చెప్పడం ఏంటంటే చెట్టు చెట్టు సహవాసానికి సాదృశ్యం. నువ్వు చర్చి దగ్గరికి రావడం అంటే సహవాసానికి రావడం, అదే చర్చికి రావడం. నువ్వు చర్చికి రావడం చాలా మంది నీ ద్వారా చర్చకు వచ్చిందో ఇదంతా నీ సొంత కథ. నా దగ్గర చాలా మంది వచ్చి అంటుంటారు, బ్రదర్ నా కళ వచ్చింది చెప్పవా. వచ్చింది నీకు నాకు కాదు, కావాలి చెప్పాల్సింది కూడా నీకు ఎవరైతే ఇచ్చినా ఆయనే చెప్తాను. నా దగ్గర రావద్దు నువ్వు. ఏమంటే నేను ప్రార్థన చేస్తా, దేవుడు నాకేమైనా నీ కళ గురించి చూపిస్తే నేను చెప్తా. కానీ నీకు ఇచ్చానంటే దేవుడు అర్థం నీకే చెప్తాడు, నువ్వేం తొందరపడదు. ఎందుకంటే కళలకు తప్పుడు అర్థాలు చెప్పే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. మరి పిచ్చి పిచ్చి కళలు చూసేటోళ్ళు ఉన్నారు, పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ కళ అనేది ఒక ప్రదక్షిణం. నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన కళలన్నీ ప్రవచనాలుగానే వచ్చినాయి, మరి అవి జరగడం కూడా నేను చూశాను. ఇక్కడ నా భార్య కూర్చొని ఉన్నది, ఆమె బాగా తెలుసు. పెళ్ళై 10 సంవత్సరాలు దాటింది, మాకు 11 సంవత్సరాలు అయింది. నా పెద్ద కుమారుడు పుట్టినప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో నేను ఏదైతే చూశానో దాన్ని వెళ్ళి నేను ఆ సంఘానికి చెప్పడమే కాకుండా, నా సంఘానికి చెప్పడమే కాకుండా, నా భార్య తెలవకుండానే ఆ కళలో చెప్పిన ప్రకారంగా నేను చేసినప్పుడు దేవుడు ఆ కళలో చెప్పినట్టుగా జరిగించాను. ఎందుకంటే కళ వచ్చిందంటే అది ప్రవచనం. ఆమేన్. జరిగిపోయింది కళలో రాదు, జరిగిపోయింది కళలో రాదు. ఇంకోటి చెప్తున్నా, నీ గురించి ఇంకోటికి కళ రాదు. ఇదో తప్పుడు ఉన్నది. ఇప్పుడు రాత్రి నాకు నీ గురించి కళ వచ్చింది కదా, ఎవరు వచ్చింది, నువ్వు నరకంలో పడ్డావని, నరకంలో కాలుతున్నావట. ఒకసారి ఒక ఆమె నన్ను భయపెట్టించింది కదా, అప్పుడు నేను వర్తమానంలో లేనులే. నాకంటే పెద్ద అమ్మాయి, మా సీనియర్ ఆమె, నేను అక్క అంటుంటాను ఆమెను, ఎందుకంటే మా ఫ్రెండ్ వల్ల అక్కే ఆమె, మా సీనియర్ ఆమె స్కూల్లో. నేను క్రైస్తవుడితో మారిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువ సావాసం చేసేవాడిని. హార్ట్తో వచ్చి, మార్క్ రాత్రి నా కళ వచ్చింది అని అన్నది. అదే ఓకే అక్క మంచిదే కదా అన్న, నీ గురించి వచ్చింది అని అది. ఓహ్ నీకు వచ్చింది అక్క. అవునండి. కూర్చోబెట్టి నాకు చెప్పడం తోటి, మార్క్ నువ్వు ఎంత పడలే, మార్క్ ఎత్తపడలేదక్క, నువ్వు ఎత్తపడలే మార్క్, తర్వాతక్క నువ్వేమంటావో తెలుసా మార్క్, నన్ను ఎందుకు పర్లోకం తీసుకుపోలేదని నేను ఏసు అడుగుతాను. అమ్మ వడ్డీలు తిరుగుతున్నావు మార్క్. ఇంకేమొచ్చిందక్క, పలవనలు కూడా ఎత్తపడలే మార్క్. ఇంతకు నువ్వు నా అక్క ఎత్తపడలా, ఏమో మార్క్ నాకైతే ఇవన్నీ చూపించాను దేవుడు. అప్పుడు కళలు దర్శనాలు అంటే ప్రవచనాలు అంటే మహాపిచ్చిలే. ఎందుకంటే పెద్ద కోసుగా ఆధారపడ్డది దానిపైనగా, అప్పుడు సేవ అయినా ఏదైనా దానిపైన ఆధారపడంగా, వాక్యం తీసుకోవడం కాగా. సో ఆ సమయంలో ఓ ఇక ఉపవాసం ఉంది ప్రభువా, నేను మిస్ అయిపోయినాగా ఇదేది ప్రభువా. 7 ప్రార్థనలు. వాక్యం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది, వర్తమానంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నేను వదిలిపెట్టబడడం ఆగ్రహపడడం ఏంటి. రాంగ్, అంతా తప్పు. ఆమె చెప్పిందంతా తప్పు అని నాకు అర్థమైపోయింది. నీ గురించి దేవుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే నీతో మాట్లాడతాడు, మర్చిపోతు నాతో కాదు నీతో మాట్లాడతాడు. నా గురించి దేవుడు ఏదైనా మాట్లాడితే నాతో మాట్లాడతాడు, నాకు ఇస్తాడు కదా. ఒకవేళ ప్రవక్త ఉంటే ప్రవక్త ద్వారా మన దగ్గరకు వస్తుంది వాక్యం. వాటి అర్థమైందని అంటే ప్రవక్తకు తెప్పి, ప్రవక్తకు దాన్ని బయలుపరిచి ఆ ప్రవక్త ఏం చేస్తారు వచ్చి మనకు చెప్తారు. కానీ దేవుడు కళ ఎప్పుడు నీ గురించి నీకే ఇస్తాడు. అవునంటారా? ఓకే. అందుకే ఇద్దరు చెప్పే కళ పైన నీ విశ్వాసాన్ని పెట్టకు. నీ గురించి ఎవరైనా ఏదైనా కళ చెప్తే వాళ్ళకి సింపుల్ గా చెప్పు,
నువ్వు తప్పుడు ఫిగర్ చూసినట్టు లోకాలలో, నేను కాదని అది నువ్వై ఉంటుంది అని చెప్పాలి. నీ గురించి దేవుడు నీతోనే మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడాడు. ఆమే. అందుకే పక్క వాళ్ళ కళల పైన మీరు ఆధారపడకండి, పక్క వాళ్ళు చెప్పే దర్శనాల పైన ఆధారపడకండి, ఎప్పుడు దేవుడి పైన ఆధారపడండి. నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీకే ఇస్తాడు, ఎవరికి ఇవ్వడు. అర్థమైందా? మీ పాస్టర్ గురి కూడా నీ గురించి, నీ గురించి దేవుడు నీకే ఇస్తాడు. ఆమే. ఇంకో ఉంటుంది సంఘాలు, సంఘాలలో కొంతమందికి పాస్టర్ గురించి కలుగుతుంది, అదో తలనొప్పుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న స్పిరిట్స్ అన్నమాట ఇవన్నీ, ప్రస్తుత కాలంలో ఈ ఆత్మలు నడుస్తానే, వీటిపైన బాగా ఆధారపడుతున్నారు ప్రజలు. పాస్టర్ గురించి కలిస్తే ఆకల విశ్వాసులు అందరూ విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ ఆయన చాలా పరిశుద్ధుడుగా ఉంటాడు, ఆయన చాలా బాగుంటాడు, ఆయన కలొచ్చిందంటే అది నిజమై ఉండాలి మన పాస్టర్ గురించి. ఆయన అక్కడ ఒక గ్రూపు తయారై మరలా అందులో చీలికైపోయి కళ గ్రూప్ అంతా ఒకటైపోయి పాస్టర్ గురించి అని దేవుడు పాస్టర్తో మాట్లాడతాడు. నీకెందుకు గొడవ? నీ గురించి అని నీతో మాట్లాడినట్లుగానే పాస్టర్ గురించి దేవుడు పాస్టర్తో మాట్లాడతాడు. పాస్టర్కి దర్శనం ఇస్తారు, పాస్టర్కి కలిస్తారు, పాస్టర్కి వాక్యాలు ఇస్తారు. ఆమే. ఎందుకంటే దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. కళ ద్వారా మాట్లాడవచ్చు, వాక్యం ద్వారా మాట్లాడవచ్చు. ఆమెన కదా? ప్రసంగం ద్వారా మాట్లాడవచ్చు, దేవుడు ఎలాగైనా మాట్లాడవచ్చు. అయితే చాలా సార్లు నాతో ఎలా మాట్లాడుతున్నాడో నేను మర్చిపోయి పక్కలతో ఎలా మాట్లాడతాడు దేవుడు, నా చెప్తాను పక్కల గురించి అనేది ఎక్కువైపోయింది. వద్దు, అవసరం లేదు. దేవుడి మందిరానికి వచ్చేది దేవా నాతో మాట్లాడు అంటే అక్కడ వరకే ఉండాలి మనం. ఇంకెవరితో ఒకవేళ అన్నారనుకో, ఈరోజు వర్తమానం నాకు నచ్చలేదా, ఏమో ఈరోజంతా పాస్టర్ గారంతా సపసపగా చెప్పాడు, ఏం బాగలే, నీతో కాదైతే మాట్లాడేది దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజు సూపర్ మెసేజ్ వచ్చింది, నాకు కావాల్సిన వర్తమానం వచ్చింది. అర్థమైందని అన్నది? సో అందుకే పక్కన అవునా కరెక్టే కదా, పాస్టర్ ఏం చెప్పలేదే. వద్దు, దేవుడు ఎవరితోడో మాట్లాడాడు అక్కడ. ఆయన మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడో వాళ్ళకు బాగా తెలుసు, వాళ్ళకు అది అవసరం కనుక దేవుడు మాట్లాడాడు. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నీకు వందనాలు, నువ్వు ఎవరితోడో మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది ఇప్పుడు, అందుకు నేను స్తుతిస్తున్నామని చెప్పాలి. అంతేగాని పాస్టర్ మెసేజ్ అంత సపగా ఉంది, పాస్టర్ మెసేజ్ అంత గట్టిగా లేదు, అంత అది లేదు, ఏదో ఈ మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన తక్కువ చేసినట్టున్నాడు, ఇలాంటి కామెంట్స్, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయదు. ఎందుకంటే మాట్లాడేది పాస్టర్ కాదు, మాట్లాడేది దేవుడు. మరి ప్రవక్త అంటాడు, చాలా వినండి ఈ మాట, ప్రవక్త అంటాడు దేవుడు ఎప్పుడూ కూడా పాస్టర్ చేసే ప్రార్థన ద్వారా మాట్లాడాడు, విశ్వాసులు చేసే ప్రార్థన ద్వారా. పాస్టర్ ఎంత ప్రార్థన చేసినా, పాస్టర్ ఎంత భక్తిగా ఉన్నా, పాస్టర్ ఎంత మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఇక లేచి నిలబడి చెప్పినా లాక్కునే గుణం మీ దగ్గర లేకపోతే, ప్రార్థనతో విశ్వాసముతో ఇక్కడ వచ్చి దేవా నాతో మాట్లాడనే దాహము ఆకలి నీలో లేకపోతే ఇక్కడ నిలబడి ఒక్క మాట కూడా పాస్టర్ చెప్పలేదు. బహుశా తన పొద్దున 4 గంటలకు లేచి 10 గంటల వరకు ప్రార్థనలో ఉండి ఆ గదిలో నుండి వచ్చి నేరుగా అక్కడ నిలబడి మీకు వాక్యం చెప్పినా అక్కడ కుదరదు, ఎందుకంటే నీలో పడి ఉండాలి. అందుకే ప్రార్థన చేసే సంఘముతో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, ప్రార్థన చేసే సంఘముతో. ఆమేన్. నాతో మాట్లాడు ప్రభు అని చెప్పే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్ కదా? ఇంకో సమస్య ఏంటంటే మాట్లాడిన తర్వాత ఒప్పుకో. ఉదాహరణ, మీ బంగారం గురించి మాట్లాడింది అనుకో, నువ్వే అడిగినా పొద్దున మాట్లాడాలని, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నాకు అవసరం ఏముందో నీకు తెలుసు ప్రభువా, నన్ను ఎక్కడ సరి చేయాలో నీకు తెలుసు ప్రభువా, నా బలహీనత ఏందో నీకు తెలుసు ప్రభువా, నేను నీకు ఇష్టానుసారంగా బ్రతకబడుతున్నా ప్రభువా, నీ చిత్తాన్ని చేయబడుతున్నా ప్రభువా అన్నటితోటే పాపం దేవుడు ఏం చేస్తాడంటే, అబ్బా
నేను పాస్టర్ గారు, నా తమ్ముల గురించి ఎందుకు చెప్పిన పాస్టర్ గారు, నువ్వేగా ప్రార్థన చేసినావు ఇంక్యూర్ చేసిండు, నీ ప్రార్థనకు జవాబు వచ్చింది అక్కడ, కను ఒప్పుకో. చాలాసార్లు విశ్వాసులు ఒప్పుకో, దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని అంగీకరించారు. అవును ప్రభువా నువ్వు మాట్లాడినావు ప్రభువా, నిజమే దేవా నాలో ఈ బలహీనత ఉన్నది, అవును ప్రభువా నాలో ఇంకా ఈ తప్పు ఉంది ప్రభువా అని ఒప్పుకోను, విమర్శిస్తా దేవుడు మాట్లాడిన మాటలు. ఆ విమర్శనే వాళ్ళ లోపల కఠినాత్మ వచ్చినట్లు చేస్తుంది. అందుకే ప్రవక్త అంటాడు, ఎన్నడూ దేవుడు వాక్యాన్ని విమర్శించుకో, ఒప్పుకోకపోయినా సరే విమర్శించుకోవద్దు. అర్థమైందా? విమర్శించొద్దు, ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అది కరెక్ట్ అని నీకు తెలుసు, కానీ దాన్ని ఒప్పుకోని స్థితిలో నువ్వు లేవు, అయితే విమర్శించకూడదు. నీది కవర్ చేసుకోవడానికి విమర్శించకూడదు. విమర్శించినావా కఠినాత్మ నీలోకి వస్తుంది. ఇక దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, దేవుడు ఎంతగా మాట్లాడినా, ఎంత బాగా చెప్పినా నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకంటే కఠినమైన హృదయం, కఠినమైన ఆత్మ, కఠినమైన మనసు నీలో కలగజేస్తారు. ఆమేన్. కళ ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. కళ అనేది ఒక అద్భుతమైన వరం అంట. దేవుడు అందరికీ అంత ఈజీగా ఇవ్వడు. కళ ఈ రాత్రులు నేను కనాలని కనే అని కనేది కాదు, దేవుడు ఇవ్వాల్సింది, ప్రవచనముగా దాన్ని చూపించేది. కళ ఇచ్చారంటే ఏదో భవిష్యత్తులో జరగబోయే దాన్ని దేవుడు మీకు చూపించాడు. అది కళ, కళ భావం. ఇక్కడ ఈ రాజు, ఈ నెబుకద్నెజర్ రాజు రాత్రి పడుకున్నారు, పడుకున్నప్పుడు తెల్లవారు లేశారు కానీ కళ మర్చిపోయారు. ఇప్పుడు ఈ సంగతి దానియేలుకు తెలిసింది. దానియేలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, స్నేహితులు కూడా ప్రార్థన చేశారు. ఆ తర్వాత దేవుడు ఆ రాత్రి దర్శనంలో దానియేలుకి రాజుకి ఇచ్చిన కళ దేవుడు చూపించాడు. చూపించడమే కాదు దాని భావాన్ని కూడా చెప్పారు. హల్లెలూయా. వెంటనే ఈయన ఏం చేశారంటే ఆ అర్యోకు వెళ్ళాడు. నేను ఆ రాజు ఒక కథ చెప్తానని, ఆ కళ చెప్తానని వెంటనే అర్యోకు త్వరగా రాజ సముఖంలోనికి తీసుకెళ్లి రాజు దగ్గర ప్రవేశపెట్టి, ఇదిగో చెరపెట్టబడిన యూదులలో ఒకడు నీ యొక్క కళ చెప్తానని చెప్తున్నానన్నప్పుడు, అతన్ని ప్రవేశింపబెట్టబడినప్పుడు దానియేలుని తీసుకొని వచ్చి ప్రవేశింపబెట్టినప్పుడు దానియేలు అడిగాడు, నీవు నేను చెప్పగలిగిన నేను చూస్తున్న నా కళను దాని భావములు నువ్వు చెప్పగలవా, తెలియజేయగలవా అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, రాజా భూమి పైన జ్ఞానులైనను శకునుగాలైనను జ్యోతిష్కులైనను లేకపోతే మంత్రగాలైనను ఎవరును ఈ మర్మమును చెప్పలేరు. ఎవరును దీనిని చెప్పలేరు. అయితే రాజడిగిన ఈ మర్మములు జ్ఞానులు కాని లేకపోతే గాలిని విడగలవారు కాని శకునుగాను కాని లేకపోతే అంద లేకపోతే ఆ జ్యోతిష్కులు కాని తెలియ చెప్పలేరు కాని, అయితే మర్మ మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఓ ఆ దేవుని నేను మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుడే మన కాలంలో వాగ్దానం చేశారు. 7వ సంఘకాలపు దూత ద్వారా ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్పాడు, 7వ దూత పలుకు దినములలో. యాక్చువల్గా పలుకు దినాలలో కాదు, సరియైన తర్జమైందంటే 7వ దూత స్వరపు దినములలో. ఎందుకంటే స్వరము, వాయిస్, ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద 7th angel, ఇంగ్లీష్లో ఉన్న మాట. తెలుగులో దానికి సరియైన తర్జమైంది అంటే 7వ దూత పలుకు దినాలు కాదు, స్వరపు దినాలు. కారణము నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రె దేని ద్వారా గుర్తిస్తుంది? స్వరము ద్వారానే గుర్తిస్తుంది, స్వరము ద్వారానే వెంబడిస్తుంది. హల్లెలూయా. సో నా గొర్రెలు నా స్వరము వినును. 7వ దూత స్వరపు దినములలో
దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతయు సమర్థమగును. ఓ హల్లెలూయా. దానియేలుకి ఏ పరలోకమందున్న దేవుడు మర్మములను బయలుపరిచాడో అదే దేవుడు 7వ సంవత్సరపు దూత స్వరములో మర్మాలన్నీ బయటికి రాబోతున్నాయి, వచ్చినాయి. నెరవేర్పు జరిగిన కాలంలో మనం ఉన్నాం. ఆ ప్రవచనం నెరవేర్పు జరిగిన కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఓ పరలోకమందు ఒక ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్మములను బయలుపరచగల దేవుడైన. ఆమేన్. దానియేలు అంటున్నాడు, గమనించండి ఆ మాట అంజు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకరు పరలోకమని ఉన్నాడు, అంత దినములయందు కలుగుమో దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా చదువుకోండి, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గల వారై ఉండగా. ఆమేన్. కల రాకముందు రాజు ఏమనుకున్నాడో కూడా దేవుడు బయలుపరచాలి. హృదయ రహస్యాలను బయలుపరచగల దేవుడు. మన కాలంలో కూడా అలాంటి ప్రవక్త వచ్చారు కదా, హృదయ రహస్యాలను బయలుపరచగల ప్రవక్త. దేవుడికి మహిమ కలుగుగా. ఒకసారి లోపల ఉన్నారు ఆఫీస్ చర్చ్లో కొంతమంది వాక్యం విన్న తర్వాత బ్రతమైన లోపే ఆ వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థన చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటాడు. వీళ్ళు చర్చ్లో వాక్యం విన్న వాళ్ళంతా చివరిగా ఆరాధన చేసేసి బయటికి వెళ్ళిపోతారు. వీళ్ళు బయట ఉంటే ఏమనుకుంటున్నారంటే, సోదరుడు బ్రెండన్ గారిని ఆయన ప్రసంగాన్ని మనం మొత్తం తీసుకోవద్దు, కేవలం ఆయన ప్రవచనాలు, ఆయన దర్శనాలు, ఆయన వివేచన మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అప్పుడే పనిచేస్తాడు, మిగతా సమయాలలో ఆయన పరిశుద్ధాత్మ పని చేయడు, ఆయన సొంతంగా చెప్తుంటాడు అని వీళ్ళు బయట ఉండి మాట్లాడుకుంటూ ఉంటే, ఆఫీసులో ఎక్కడో ఉన్న ఆఫీసులో ఒకట విలియం బ్రెన్నాన్ గారికి అది దేవుడు చెప్తున్నాడు. విలియం బ్రెన్నాన్ గారు ఏం చేశారంటే, ఒక బ్రదర్ వాళ్ళ ముగ్గురు దగ్గర పంపించి ఒకసారి ఆఫీసులో మన అన్నారు. వాళ్ళ ముగ్గురు ఆఫీసులు వచ్చినట్టే, మీరు బయట ఏం మాట్లాడుకుంటున్నాడో దేవుడు నాకు చెప్తాడని. ఏం మాట్లాడుకున్నాడు, మీరు ఇలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు అని ఉంటుంది వాళ్ళ ఆశ్చర్యం చేయాలి. అప్పుడు ప్రవక్త కాదు, ఒక ప్రవక్త పులిపిడిపై ఉన్నప్పుడే ప్రవక్త కాదు, ఎక్కడికి వెళ్ళినా అదే ఆత్మ పనిచేస్తాడు. ఎందుకంటే ఇలాంటి సిద్ధాంతం బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటా మెసేజ్, కేవలమైన పులిపిట్పై నుండి బోధించేటప్పుడే మనం నమ్మాలి తప్ప ఆయన బయటకు వచ్చి అతను మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేది మనం నమ్మద్దు. కానీ మీకు సంగతి తెలుసా, ఆయన పులిపిట్పై ఉండి చెప్పిన వివేచనల కంటే ఆయన మామూలుగా బయట తిరిగినప్పుడు జరిగినవి ఎక్కువ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రైవేట్ లైఫ్ లో, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్ని కార్యాలు జరిగినాయంటే, మై గుడ్నెస్, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ఆశ్రయపోయే వాళ్ళు ఎప్పుడు చూసినా, ఎప్పుడు చూసిన ఆశ్రయపోయే వాళ్ళు. సరే ఇక్కడికి వద్దామని ఇప్పుడు అంటున్నాడు. ఇక్కడ దానియేలు అంటున్నాడు, మీరు మనస్సులో ఏమనుకున్నారో కూడా దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. ప్రస్తుత కాలము జరిగిన పిమ్మట ఏం జరుగును అని మీరు మనస్సులో మనోచింత గలవారై పరుండగా, అప్పుడు పరలోకమున్న దేవుడు జరగబోయే దాన్ని మీకు బయలుపరచాడు. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనబడెను కదా. ఆమేన్. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏం జరుగును అనుకుని తమ మడత మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగో దానిని తమకి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండేవాలని మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావం తెలియజెప్పు నిమిత్తమును, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకో నిమిత్తమును అది బయలుపరచబడను. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమ ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ
మహాప్రకాశములు భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్ములు భుజములను వెండివి, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాలను ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టి ఉండెను. ఇది మనము ఇక్కడ వేసిన ఈ యొక్క ఫిగర్, ఇక్కడ చెప్పబడుతున్న ఈ యొక్క బ్రహ్మాండమైన ప్రతిమ ఇదే. మీరు కనుక ఈ ఫోటో వైపు చూస్తే, ఈ తెర వైపు చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే అక్కడ శిరస్సు బంగారంగా ఉన్నది, తర్వాత భుజములు రొమ్ములు భుజములు వెండివిగా ఉన్నాయి, ఆ తర్వాత ఉదరములు మరియు తొడలు ఇత్తడిగా ఉన్నాయి, ఆ తర్వాత మోకాలు ఇనుముగా ఉన్నాయి, ఆ తర్వాత పాదములు మట్టివి మరియు ఇనుము, కొంత మట్టి కొంత ఇనుము ఉన్నాయి. ఇది రాజుకు కనబడిన ఆ ప్రతిమ. రాజు కలలో చూసిన ప్రతిమ ఇది. ఈ బ్రహ్మాండమైన మహాప్రకాశమైన భయంకరమైన ఈ ప్రతిమను చూసి రాజు కలవరపడ్డారు. దానినే దేవుడు దానియేలుకి దర్శనంలో చూపించాడు. చూపించడమే కాదు, దాని యొక్క కల భావం కూడా చెప్పారు. నేను మీకు దేవుడి చిత్తమైతే వచ్చేసరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు ఆల్రెడీ దేవుడి కృప ద్వారా దేవుడు నాకు ల్యాప్టాప్ ఇచ్చాడు, అదే సమయంలో ప్రొజెక్టర్ కూడా ఇచ్చాడు దేవుడు. ఈ మధ్యలో నేను దాన్ని కొనడం జరిగింది. ఆమెన్. మరి దాన్ని నేను ఖచ్చితంగా మీకు ఈసారి బైబిల్ స్టడీస్ లో వాటిని నేను ఎక్కడికి వెళ్ళినా యూజ్ చేయాలనుకుంటున్నాను, వాటిలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ ఒక ఫిగర్ మాత్రమే వేయడానికి టైం ఉంది కనుక ఈ ఒక ఫిగరే వేయిస్తారు. కానీ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్. అదేంటంటే ఆ బ్రహ్మాండమైన ఆ యొక్క ప్రతిమను ఆ రాజు చూసినప్పుడు ఒక చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి, ఆ రాయి వచ్చి ఈ పాదముల పైన తగిలినప్పుడు ఈ పాదములలో ఆ పాదములన్నిటినీ అది తుత్తనీయులుగా చేసింది. కలలో చూస్తున్నాడు అనమాట. రాయి వచ్చింది, చూడండి ఇంకా చదువు, ఇంకా చదువుతే మీకు క్లియర్గా ఉంటుంది, మీకు చదివితే ఇంకా స్పష్టంగా ఉంటుంది. చదువు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మరియు చేతి సహాయం అంటే ఎవరో విసిరేసినట్టు కాదు, చేతి సహాయం లేక అది ఎవరి సహాయం ద్వారా తీయబడలేదు. ఆ రాయి ఎవరి చేయి సహాయంతో తీయబడింది కాదు అది. అమ్మనంటారా అర్థమైతే అన్నారని చెప్పింది. ఆ రాయిని గురించి స్పెషల్ గా ఏమని చెప్తున్నానండి ఇక్కడ లేఖనంలో, చేతి సహాయం లేక. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ మాట చాలా బాగా గుర్తుపెట్టుకోండి, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టియు కలిసిన ఆ ప్రథమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడేను. రాజు కనబడేది ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. ఓకే, అంతటా జాగ్రత్తండి, పడింది పాదముల దగ్గర, విడగొట్టింది, తుత్తునీయులుగా చేసింది పాదములను. కానీ ఇక్కడ ఏమంటుందంటే అంతటా ఇనుమయు మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాదా వాటికి స్థలము ఎచ్చడు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయేను. పడింది ఎక్కడ రాయి? ఓకేనా, విడగొట్టింది ఎక్కడ? తుత్తనీయులుగా చేసింది దేని? కానీ కళలో ఏం కనబడ్డదంటే తుత్తనీయులుగా విడగొట్టిందో పాదముల దగ్గర.
చేతి సాయం లేకుండా ఉన్న రాయి వచ్చి పాదముల దగ్గర పడితే ఇప్పుడు ఏమైందంటే ఆ వెండి, ఆ ఇనుము, ఆ మట్టి, మరి తర్వాత ఆ ఇత్తడి, చూడండి అక్కడ వరుస చూడండి, ఇక్కడ పైకి వస్తుంది ఇత్తడి, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత అన్నింటినీ అది తలచి వేసింది. పడింది పాదముల దగ్గర, కానీ విరగొట్టబడ్డది మాత్రం ఇక్కడ అర్థమవుతుందని చెప్పింది. విరగొట్టబడ్డది మాత్రం ఇవన్నీ, ఇది ఈ పాయింట్ మర్చిపోదు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నేను చెప్పబోయే వర్తమానములు ఇవన్నీ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఇప్పుడు కళ మాత్రమే చూస్తాను, ఇంకా దాని భావం దగ్గరికి రాలే మనం వద్దాం. ఎందుకంటే కళ పూర్తిగా అర్థమైతేనే కదా నాకు భావం అర్థమయ్యేది. మొదటిగా రాజు ఏం చూశాడు, ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు, అది మహాప్రకాశములు భయంకరములుగా ఉన్నది, రూపములకు భయంకరంగా ఉన్నది, దాని తల, దాని శిరస్సు బంగారముతో ఉన్నది, మరియు దాని యొక్క భుజములు వెండివిగా ఉన్నాయి, దాని యొక్క ఉదరములు మరి తొడలు ఇత్తడివిగా ఉన్నాయి, మరి దాని యొక్క మోకాలు చెప్పండి ఇనుముతో ఉన్నది, మరియు దాని యొక్క పాదములు కొంత మట్టి కొంత ఇనుము. మీరు ఒక విషయాన్ని గమనించాలి, పైనుండి కిందికి వస్తూ ఉంటే ఈ విగ్రహము తయారు చేయడంలో 4 లోహాలు వాడబడ్డాయి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. 4 లోహాలు తయారు చేయబడ్డ 4 లోహాలతో తయారు చేయబడ్డది. మరి ఒక్కొక్క లోహాన్ని చూస్తే బంగారము కంటే వెండి విలువలో తక్కువైనది, బలములో ఎక్కువైనది బంగారం కంటే. అందుకే ఎవరికి ప్యూర్ బంగారము తయారు చేయదు, ఎందుకంటే ప్యూర్ బంగారము త్వరగా వంగిపోతుంది, త్వరగా ఇరిగిపోతుంది, త్వరగా సాగిపోతుంది. దాంట్లో అది గట్టిదనం ఉండాలంటే కొంత వెండి కలపాల, నవాసాలు కలపాల. ఎందుకంటే మా చర్చలో గోల్స్ మీద పనిచేసే ఉన్నారు, వాళ్ళని స్పెషల్గా అడుగుతాను నేను ఈ విషయాలు నాకు లేఖనాల కోసం. మీరు ఎలా చేస్తారు, వాళ్ళు చెప్తారు నా ఎన్నడూ ప్యూర్ బంగారంతో చేయవు, చేస్తే అది 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 మామూలుగా నువ్వు రింగు చేయి లేకపోతే దాన్ని కమ్మలు చేయి, ఏం చేసినా అది గట్టిగా వస్తుందే చాలు అది వంగిపోతుంది, స్టాండర్డ్గా ఉండదు. కారణము గట్టితనం ఉండదు దాంట్లో. చూడండి, బంగారము అన్ని లోహాల కంటే విలువైనది, కానీ గట్టితనంలో మాత్రము వెండి కంటే తక్కువది. ఇక్కడ మీరు ఈ లోహాలను గమనిస్తే బంగారము వెండి బంగారము కంటే విలువలో తక్కువైనది, కానీ గట్టితనంలో ఎక్కువైనది. ఇద్దరి విలువలో వెండి కంటే తక్కువైనది, కానీ గట్టితనంలో ఎక్కువైనది. ఇనుము ఇద్దరితో పోలిస్తే విలువలో తక్కువైనది, కానీ గట్టితనంలో దీనికంటే ఇద్దరి కంటే గొప్పది. అర్థమైందా? విలువ తక్కువైతున్నది, గట్టితనం పెరుగుతున్నది. ఓకే, మరియు చేతి సాయం లేకుండా ఒక రాయి వచ్చింది, చేతి సాయం లేకుండా. డు యు అండర్స్టాండ్? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీ అదే, మీకు అది అర్థం కాదు చెప్తాను, దాని రాయిని తీసుకొస్తాను మీకు, చాలా జాగ్రత్తగానండి. అందుకే 2 రోజులు కూడా జరుపు. చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి పాదముల వెనబడింది. ఫస్ట్ కళను అర్థం చేసుకుందాం, పాదముల వెనబడింది. పాదములు ఎలా ఉన్నాయి? కొంత మట్టి, కొంత మట్టి, కొంత ఇనుముతో ఉన్న పాదముల పైన పడినప్పుడు ఆ పాదములను అది దుత్తనేలుగా చేసింది, మొత్తం విలబట్టింది ఆ రాయి. కానీ అక్కడ విలగొట్టబడింది ఏంటంటే ఈ ఇనుము మట్టే కాదు, ఇత్తడి, వెండి, బంగారం కూడా అక్కడ తుత్తనీలుగా చేపట్టారు ముందు భాగంలో. అది వచ్చి శిరస్సు మీద పడలే అలా, అది వచ్చి ఇత్తడి మీద పడలేదు, లేదా వెండి మీద పడలేదు, అది వచ్చి ఈవెన్ మోకాలై ఉన్న ఇనుము మీద కూడా పడలేదు, అది వచ్చి ఇక్కడ పడిందంటే పాదముల మీద పడింది. కానీ మిగతా 4 మాత్రం అది తుత్తనీలు చేసింది.
ఈ పాయింట్ కూడా. ఓకే, తర్వాత ఏం జరిగిందట చూద్దాం. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళ చెప్పవలే కాదా, వాటికి స్థలం ఎచ్చడము దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయాను. ప్రతి మను విలగొట్టిన రాయి అంటే భూమంతా నిండిపోయింది. ఆ రాయి భూమంతా పర్వతమైంది. ఆమేన్. తాము కనిన కళ ఇదే. ఇది అసలు రాజు చూసిన దానియేలు ప్రవక్త దర్శనంలో చెప్పారు. ఆమేన్. ఇప్పుడు దాని భావాన్ని కూడా ఆయననే చెప్తున్నారు. మన ఏం స్పెషల్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దాని భావం ఏంటో చూద్దాం. ఇప్పుడు రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకి అనుగ్రహించున్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. జాగ్రత్త, ఇక్కడ ఆయన అనగా దేవుడు మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమర చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమకి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు. తామె ఆ బంగారపు శిరస్సు. ఇప్పుడు ఆ ప్రతిమలో మొదటి భాగమై ఉన్న ఆ శిరస్సు, ఆ తల బంగారంతో ఉంది. అది ఎవరు అంటే మొత్తము ప్రపంచాన్ని ఏలిన ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఏలిన బబులోను రాజ్యమునకు రాజుగా ఉన్న ఆ నెబుకద్నెజర్ యొక్క రాజ్యమే ఆ బంగారు శిరస్సు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ప్రపంచాన్ని మొత్తము నాలుగు రాజ్యాలు ఏలుతాయి. ప్రపంచాన్ని ఇండియాను ఇండియా ఏలుతుంది, పాకిస్తాన్ని పాకిస్తాన్ ఏలుతుంది, ఇజ్రాయల్ని ఇజ్రాయల్ ఏలుతుందని అధికారిక మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఏలగలిగిన రాజ్యాలు నాలుగు ఉన్నాయి. ఇప్పటి వరకు చరిత్ర ప్రకారముగా నాలుగు రాజ్యాలు ఏలినాయి. ఇక్కడ ప్రవచన ప్రకారంగా అవి జరిగినాయి. దానియేలు కాలానికి వెళ్తే ఇంకా జరగలేదు. ఆ కళ భావం చెప్పినప్పుడు అవి ఇంకా జరగలేదు, అవి జరగబోతున్నది అని అన్నారు. మనం దానియేలు కాలాన్ని దాటి ఈ నాలుగు రాజ్యాలు అయిపోయిన తర్వాత ఉన్న కాలంలో ఉన్నాం. సో ఆల్రెడీ అవి జరిగినాయి మనకు. అనగా ఈ కళ నెరవేర్పు జరిగింది. చాలా బాగా ఒక చివరి భాగం మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ చివరి భాగంలో ఉన్నాం. ఇక బ్రదర్ అంత అవసరం అది గురించి తెలుసుకోవడం. అది తెలుసుకోకపోతే నువ్వు ఎక్కడున్నావో నీది రోజు, చెడిపోతావో నీది రోజు, ఏమైతుందో నీకు రోజు. ఇది తెలుసుకుంటేనే, ఈ కళ గురించి తెలుసుకుంటేనే, ఇవన్నీ తెలుసుకుంటేనే నువ్విప్పుడు ఏ కాలంలో ఉన్నావో, యేసు ఎలా వస్తాడో, మరియు ఈ కాలంలో నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏది నమ్మాలో, ఏది నమ్మదో, ఏది మోసమో, ఏది సత్యమో తెలవగలిగిన విధానమే ఈ కళ భావం. అమ్మనే కదా, గుర్తుంచుకోనండి. దానియేలు ఇక్కడ కళలో రాజుకు నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళలో చెప్పినప్పుడు నాలుగు రాజ్యాలు ఏలుతాయని చెప్పాడు. మొదటి రాజ్యం ఎవరిదంటే అది బబులోనిదు. ఎందుకంటే దానియేలు దాని అర్థం చెప్పేశారు. తామే ఆ బంగారపు మనుషులనేమి జంతువులనేమి పక్షులనేమి మనుషులు నివసించే ప్రతి స్థలాన్ని అన్నిటినీ దేవుడు తమ చేతికి అప్పచెప్పాడు. మీరు రాజులకు రాజై ఉన్నారు. అవునంటారా, మీరు రాజులకు రాజై ఉన్నారు. ఓకేనా, అన్నిటినీ ఏ అధికారం దేవుడు మీకు ఇచ్చేశాడు అనగా బబులోనులు ప్రపంచ దేశాలన్నిటినీ ఏలారు.
ఇక్కడ విశేషం ఏంటిదంటే, ఒక దేశాన్ని ఇంకో దేశం ఏది ఏదో రెండు మూడు దేశాలు చేయించి నేను ఏదో అది కాదు, మొత్తం ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ, ఏ అధికారాన్ని దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారంటే బబులోనుకి ఇచ్చారు. నెబుకద్నెజర్ రాజు యొక్క ఆధ్వర్యంలో బబులోనుకి ఇచ్చారు. అది దేవుడే ఇచ్చారు. అది కూడా ఇప్పుడు చెప్తున్నాను నేనండి. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో ఒకటే ప్రభుత్వం నడిచింది. నో ఎలక్షన్స్, నో అదర్ థింగ్స్. ఇది ఎలాగంటే మీకు చాలా స్పష్టంగా చెప్తాను, చాలా జాగ్రత్త. ఉదాహరణగా ఇప్పుడు ఒక దేశం ఉంది, ఆ దేశం పైకి బబులోను దండెత్తారు. ఆ దేశం ఒక రాజు బబులోను జయించలేడని తెలుసుకుంటే తానేం చేస్తాడంటే సంధి పెట్టుకుంటాడు, సమాధాన పడతాడు. సమాధానం ఎలా పడతాడంటే, మేము మీతో యుద్ధం చెయ్యము, మీరు చెప్పినట్లుగా మేము వింటాం. అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు ఆ రాజ్యంలో, ఏ దేశం పైననైతే తాను దండెత్తాడు ఆ రాజ్యంలో ఎవరిని రాజుగా పెట్టాలని ఇష్టం, ఎవరిని నెబుకద్నెజర్ రాజు ఇష్టం, బబులోను రాజు ఇష్టం అన్నమాట. ఎవరిని రాజుగా చేస్తే వాళ్ళు అతను రాజు అవుతారు. మరి ఆ రాజు సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, సొంతంగా ప్రభుత్వం చేయవద్దు. అతను రాజే, అతను కిరీటం ఉంది, కానీ ఇతను ఎవరి చేత పరిపాలించబడతాడంటే, ఈ రాజు నెబుకద్నెజర్ రాజు అయిన బబులోను రాజు చేత పరిపాలించబడతాడు. అనగా బబులోను రాజే ఏమి ఆజ్ఞాపిస్తే, ఏమి జీవోలు పంపిస్తే అది ఈ రాజ్యంలో చేయాలి. అదన్నమాట వన్ గవర్నమెంట్ విధానం. ప్రభుత్వం ఉంటుంది దేశంలో, రాజు ఉంటాడు ఈ దేశంలో, కానీ జరిగే ప్రభుత్వము, జరిగే ఆజ్ఞలు అన్ని ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయంటే ఈ రాజులకు రాజుగా ఉన్న నెబుకద్నెజర్ ఎదురుంటుంది అన్నమాట. అది వన్ గవర్నమెంట్, అదే ఒకే ప్రభుత్వ విధానం అన్నమాట. అర్థమైందా నిజమే? ఆమేన్. ఒకవేళ ఆ రాజ్యం తిరగబడ్డది, నెబుకద్నెజర్ రాజుతో యుద్ధం చేసింది, బబులోనుతో యుద్ధం చేసింది, ఏం చేస్తారు? బబులోను రాజ్యం వాళ్ళ పైన దండెత్తి వాళ్ళందరినీ నాశనం చేసి సైనికులందరిని చంపి వాళ్ళ ఇళ్ళన్నింటినీ కూడా పెండకుప్పలుగా చేసి వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను, వాళ్ళ యవనస్తులను, యవనస్తురాలను అందరినీ చెరలోకి తీసుకెళ్తారు వాళ్ళ సొంత దేశానికి, బబులోను దేశానికి. సంధి చేసుకున్న దేశమునకో, అర్థమేనండి, సమాధానపరమైన దేశమునకో యుద్ధం చేయదు. కానీ ఆ రాజు, ఆ ప్రజలు, ఆ నెబుకద్నెజర్ రాజు యొక్క ఆధ్వారంలో, బబులోను రాజ్యం యొక్క ఆధ్వారంలో ఉంటారు. ఓకేనా? ప్రభుత్వం ఉంటుందా? ఉంటుంది. రాజు ఉంటారా? ఉంటారు. ఆ దేశం ఉన్నదా? ఉన్నది. కానీ జరిగే ప్రభుత్వం మాత్రం వాళ్ళని కాదు. అదన్నమాట వన్ గవర్నమెంట్ విధానం. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాకి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఉంటారా? ఉంటారు. రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ ఉంటారా? ఉంటారు. కానీ వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉంటారంటే, ఎవరైతే అక్కడ రాజులకు రాజుగా కూర్చున్నాడో వాళ్ళ చేతిలో ఉంటారు. ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఉంటారు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇక్కడ చీఫ్ మినిస్టర్లు ఉంటారు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వీళ్ళది కాదు. అర్థమైందా? అలా ప్రపంచంలో ఏ ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో ఆ రాజ్యాలన్నిటిని కూడా అలా వాళ్ళు జయించుకుంటూ ఎదురొచ్చిన వాళ్ళను చెరలోనికి తీసుకెళ్ళడము, వాళ్ళ యొక్క పట్టణాలను, వాళ్ళ యొక్క దేశాలను నాశనం చేయడము, సమాధాన పడిన వాళ్ళను ఏమి చేయకుండా మొత్తము ఈ దండెత్తిన రాజ్యమే మొత్తం వాళ్ళపైన అధికారం చేయడం, ప్రభుత్వం చేయడం, ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిపైన ఈ నెబుకద్నెజర్ రాజు చేసిన
ఖాయం. ఆ విధంగా ప్రపంచాన్నే ఏలిన రాజ్యంగా పేరు పొందింది అది బబులోను దేశం. ఆమేన్. అది ఎన్నో కాలం నుండి ఎన్నో కాలం వరకు అంటే 605 నుండి 508 మీద రివర్స్ రాసినవా? కాదు కాదు, ఇప్పుడు బోర్డులేదా అక్కడ పెట్టుకో తీసుకొచ్చి పెట్టుకున్నాడు త్వరచ. ఇక్కడ ఆదాం చర్చ్ 1, ఇక్కడ నోవా వచ్చాడు. ఈ పీరియడ్ మొత్తము 2000 సంవత్సరాలు. మరలా నోవా నుండి మొదలుకొని యేసు క్రీస్తు వచ్చినప్పుడు, జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు వచ్చినప్పుడు 2000 సంవత్సరాలు, 2000 పీరియడ్. మరలా ఇక్కడ నుండి మొదలై ఇప్పుడు మనం ఇక్కడ 2010లో ఉన్నాం. వీరినంతా యేసు క్రీస్తు వచ్చి వెళ్ళిపోయినంత క్రీస్తు శకం అంట, ఏడి. ఓకే, క్రీస్తు శకం. దీనినంతా ఏమంటారంటే యేసుక్రీస్తు రాకముందు క్రీస్తు పూర్వం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే క్రీస్తు పూర్వము 539 అంటే మనం ఇలా లెక్క పెడతాం అన్నమాట. అర్థమవుతుందా? ఇదేంటంటే క్రీస్తు పూర్వం. సో ఇక్కడికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఇక్కడ 600, ఇక్కడ 500, ఇక్కడ 400 ఇట్లా అన్నమాట. అర్థమైందని చెప్పండి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి రాజ్యం ఏమైంది ఎంత అంటే బీసీ 605 నుండి 539 సంవత్సరాలు. ఆమేన్. ఎవరు వాళ్ళు ఏలినది? వీళ్ళు ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. వీళ్ళు ఎవరంటే మొత్తం ప్రపంచాన్నే ఏలిన రాజులు. వీళ్ళు ఏలిన రాజ్యాలు వీళ్ళు. ఆమేన్. అంటే ప్రపంచంలో 1 గవర్నమెంట్, ఒక్క ప్రభుత్వాన్ని అమలు చేసిన వాళ్ళు వీళ్ళు. ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలున్నా ప్రపంచంలో ఒకటే ప్రభుత్వాన్ని చేసిన వాళ్ళనమాట వీళ్ళు. వాళ్ళే మొట్టమొదటిగా బబులోను దేశము, ఆ బబులోను రాజ్యమే వాళ్ళే ఆ బంగారపు శిరస్సు, ఆ నెబుకద్నెజర్ రాజు యొక్క ఆధ్వర్యంలో జరిగింది. అదేంటంటే క్రీస్తు శకం 605 నుండి 539 సంవత్సరాల వరకు. ఆమేన్. ఓకే, అందరికి అర్థమైందా? తరువాత 2వ రాజ్యం వస్తుంది అన్నాడు. చూడండి ఇక్కడ 37వ వచనంలో ఆయన 38 తర్వాత ఏమంటున్నాడంటే, 39లో అంటున్నాడు, తాను చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యము ఒకటి. ఇప్పుడు నెబుకద్నెజర్ లేచిన తర్వాత ఎవరు వస్తారు? ఇంకొక రాజ్యం వస్తుంది. వీళ్ళెవరు? వీళ్ళు కూడా ప్రపంచాన్ని ఏలే రాజ్యం. ఏనా? హల్లెలూయా. వీళ్ళు ప్రపంచాన్ని ఏలిన రాజ్యం. దానియేలు చెప్పినప్పుడు దీని గురించి, రత్నం గురించి చెప్పినప్పుడు బంగారపు శిరస్సు కాలంలో దానియేలు ఉండదు. మరియు ఆ శిరస్సు ఎవరో దానియేలు చెప్పాడు. అతనే ఆ రాజకు నెబుకద్నెజర్ అని, బబులోను రాజ్యం అని. దానియేలు ఈ యొక్క 2వ రాజ్యముగా ఉన్న ఈ వెండికి సాదృశ్యంగా ఉన్న రాజ్యం అప్పుడు కూడా నివసించే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేర్చగలిగేటప్పుడు కూడా దానియేలు అక్కడ బ్రతికే ఉన్నారు. 2వ రాజ్యం ఏలుట కూడా దానియేలు చూశారు. ఎందుకంటే మనకు తెలుసు నెబుకద్నెజర్ రాజు చనిపోయిన తర్వాత అతని తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు రాజుగా ఉన్నాడు. ఉన్నాడా? గోడ మీద చేరా. దాని వర్తమానం చదివారా? చదివారా? అది చదవాల్సిన వర్తమానం. ఇంపార్టెంట్ మెసేజ్ అది.
ఆమేన్. ఆ వర్తమానంలో ప్రవక్త చాలా స్పష్టంగా ఈ రాజు కాలంలో అనగా నెబుకద్నెజర్ రాజు తర్వాత వచ్చిన ఆ కుమారుని ఆ బెల్షస్సర్ అనే ఆ రాజు కాలంలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా చెప్తున్నాను. నిజమే, తన సహస్రాధిపతులకు మంత్రులకు తన దగ్గర ఉన్న ఆ రాజ్య ఆ రాజాధిపతులకు అందరికీ కూడా మంత్రులకు అందరికీ మరి తన ఉపపత్నులకు తన రాణులకు అందరికీ ఆ రాజు విందు ఏర్పాటు చేశారు. ఆ బెల్షస్సర్ రాజు విందు ఏర్పాటు చేసి తిని త్రాగి ఎగురుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగేది. డిసెంబర్ 31 రాత్రి జరిగేది అదే, చాలా సార్లు జరిగేది అదే, తిని త్రాగి ఎగిరడమే. వీడు ఏం చేశాడంటే ఉండట నెబుకద్నెజర్ రాజు కాలంలో యెరూషలేము పైన దండెత్తినప్పుడు అక్కడ ఆ మందిరంలోని పాత్రలన్నిటినీ ఈ రాజు తీసుకొని వచ్చి ఒక గుడిలో దాచిపెట్టారు. ఆ తర్వాత బెల్షస్సర్ ఏం చేశారంటే ఆ దాచిపెట్టిన ఆ పరిశుద్ధ పాత్రలన్నిటినీ వెండి పాత్రలు బంగారు పాత్రలన్నిటినీ తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోయించి వాటిని తన ఉపపత్నులకు తనకు తన దగ్గర ఉన్న మంత్రులకు సహస్రాధిపతులకు అందరికీ ఇచ్చి దానిలో వాళ్ళు తాగునట్లుగా వాటిలో మద్యం పోయించి వాళ్ళు తాగునట్లుగా చేశారు, అపవిత్ర పరిచారు. అలా అపవిత్ర పరిచినప్పుడు దేవుడు ఏం చేశారంటే వెంటనే ఒక హస్తాన్ని మానవ హస్తము ఆ రాజు చూస్తుండగా పరలోకములు దిగి వచ్చింది, గోడ పైన రాత్రులు రాసింది. ఆ రాత్రులు ఏంటో ఈ రాజుకు అర్థం కాదు. వెంటనే ఈయనేం చేశారంటే ప్రపంచాన్ని ఏలుతున్న రాజు కదైనా ప్రపంచంలో ఉన్న దారిని విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలవడం ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ వచ్చారు కానీ ఎవరునూ అదేంటో అది ఏం భాషనో అది ఏం లిపో చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఈ రాజు కలవరపడుతుండగా అందులో ఒక రాణి ఆ రాజు కలవరపడటం చూసి వెళ్ళి రాజుతో ఇలా మనవి చేసింది, రాజా కలవరపడనియకు, ఇదిగో నీ మనసు నిబ్బరంగా ఉంచుకో, నీ రాజ్యంలో ఒక మనుషులు ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగల వాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధి తెలివి కలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనడు కనుక నీ తండ్రి అయిన రాజాకు నెబుకద్నెజరు శకునగానుకును కారణీ విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా వారిని నియమించాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళ తెలియజేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడై ఉండుట కనబడేను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజర్ అని పేరు పెట్టాను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. వెంటనే రాజు ఆజ్ఞాపించాడు, దానియేలు వచ్చాడు. దానియేలుకు ఆ భాష అర్థమైంది. ఎవరి ముద్రలు బోధించాలని కేవలం ప్రవక్తకు మాత్రమే అపరిచయం ఉంది. ఒక ప్రవక్త కాదు, ప్రవక్త కంటే గొప్పవాడికి మాత్రమే ఆ విషయాలు అర్థమవుతాయి. దానియేలు దాన్ని చూశాడు, వెంటనే ఆ భాషలో అతనికి అర్థమైపోయింది. వెంటనే దానియేలు దాని గురించి చెప్పారు, అదేంటో కాదు అక్కడ రాయబడిన రాత ఏమిటంటే మేనే మేనే టేకెల్ ఉఫాస్సే. దాని అర్థం ఏంటంటే రాజా నిన్ను తన త్రాసులో దేవుడు తూచగా నీవు తక్కువగా కనబడింది కనుక
తక్కువగా కనబడుతుంది కనుక దేవుడు మీ రాజ్యమును తీసుకొని ఇంకొకరికి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ భాషను దాని భావమును చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ దానియేలు చెప్పినట్లుగానే ఆ రాత్రే మా దేవులు పారసికులు, మీడో పెర్షియన్స్, మా దేవులు పారసికులు ఆ రాత్రే బబులోను పైన దండెత్తి ఆ రాత్రి ఆ రాజును, బెల్షాసర్ రాజును చంపారు. బబులోను దేశాన్ని ఒక్కటి జయిస్తే చాలు ప్రపంచాన్ని జయించినట్టు. ఎందుకంటే ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉన్నదంటే బబులోను సామ్రాజ్యం చేతిలో ఉన్నది. సో బబులోను రాజును చంపినప్పుడు మాదీయులు పారసీకులకు మిగతా దేశాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బబులోను దేశాన్ని తమ చెరలోనికి తీసుకున్నట వలన, ఆ రాజును చంపడం వలన వీళ్ళు ప్రపంచాన్ని జయించేశారు. ఆ రాత్రే అతను చంపబడ్డాడు. మాదీయులు పారసీకులు అదే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫిగర్ చూడండి. ఏంటిది భుజములు దేనితోడు ఉన్నాయి? వెండి. ఈ రాజ్యం ఎవరంటే మాదీయులు పారసీకులు. అందులో ఒక రాజు ఎవరంటే దర్యావేషు. ఈ దర్యావేషు రాజులోనే ఎస్తేరు కథ, ఎజ్రా కథ, నెహెమ్యా కథ జరిగింది. అర్థమైందని అన్నాడు. ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా వీళ్ళ యొక్క కథలు ఎక్కడ అంటే ఈ దర్యావేషు కాలంలోనే జరిగినాయి. అనగా ఈ మాదీయులు పారసీకుల కాలంలోనే జరిగినాయి. వీళ్ళు ఏలుబడి ఏంటిదంటే 539వ సంవత్సరం నుండి 331వ సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 539 నుండి 331వ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం వీళ్ళు ఏలారు. అర్థమవుతుందని చెప్పారు. ఇది 2వ రాజ్యం, ప్రపంచాన్ని ఏలిన రాజ్యం. మొత్తం ప్రపంచంలో ఒకే ప్రభుత్వమును పెట్టి ఏలిన రాజ్యం. మొత్తం ప్రపంచంలో ఒకే ప్రభుత్వం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా మొదలైంది బబులోనులు. కానీ ఓ సంగతి తెలుసా, దానియేలు కాలానికి ముందుగా ఇలాంటిదే ఒక ప్రయత్నము జరిగింది. ఆల్మోస్ట్ అంటే దరిదాపుగా అతను విజయాన్ని కూడా సాధించాడు. ఎందుకంటే ఇదంతా ఎవరి కోరికలంటే, ప్రపంచాన్ని ఏలాలి అనే ఎవరి కోరిక అంటే, ఇది సాతాను కోరిక. జాగ్రత్తగా విన్నది, ఇది సాతాను కోరిక. ఈ దర్శనానికి ముందు, అసలు దానియేలు కాలానికి ముందు ఒకసారి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఏలిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరో తెలుసా? నిమ్రూదు. నిమ్రూదును గుర్చిన లోకోక్తి సూక్తి ఏంటిదట? లోకోక్తి సూక్తి ఏంటిదట చెప్పండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల. చాలా మంది వేటగాళ్ళంటే ఏమనుకుంటారో తెలుసా, జంతువులను వేటగాడాలనుకుంటారు. కాదు, జంతువులను వేటాడే వేట